ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఏప్రిల్ నెల చివరు, మే నెల వచ్చిందంటే ఎండ తీవ్రత బాగా ముదురుతుంది. ఇక రోహిణి కార్త వచ్చిందంటే చెప్పనే చెప్పక్కర్లేదు. ఇక రోడ్లు పగిలిపోతాయి అంటారు. 45, 48, 49 డిగ్రీల టెంపరేచర్ వరకు ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాల్లో వస్తూ ఉంటుంది. వడగాల్పులు బాగా వీస్తూ ఉంటాయి. మరి ఇలాంటి తీవ్రమైన ఎండాకాలాన్ని కూడా మనం వెన్నెల్లా హాయిగా సాగేటట్టుగా మన శరీరాన్ని ఎలా మార్చుకుంటే ఆ ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఈ మండుటి ఎండ కూడా వెన్నెల్లా ఉండేటట్టు హాయిగా ఉండాలి అంటే మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఈరోజు స్పెషల్గా తెలుసుకోబోతున్నాం. మీరందరూ వేసవికాలము కాస్త ఇంట్లో ఉండటం వల్ల ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో రోజు 3-4 సార్లు ఆహారాలన్నీ వండే తింటూ ఉంటారు. మామిడి పళ్ళు వస్తాయి, కాస్త ముంజకాయలు వస్తాయి, ఇంకేదన్నా కొన్ని పదార్థాలు దొరుకుతాయి, కానీ ఏవి తిన్నా ఏదో ఉడికిన దాంతోపాటు తినేస్తారు. అంటే టిఫిన్ తిని మామిడి పండు, ఏదో స్నాక్స్ తిని మామిడి పండు, భోజనంతో పాటు మామిడి పండు ఇట్లా. కానీ 4-3 సార్లు కంపల్సరీ ఉడికినవే తింటారు. మరి వేసవికాలం వెన్నెల్లా మీకు హాయిగా సాగాలి అంటే 2 విషయాల్లో మీరు అటెన్షన్ పెట్టండి. మొట్టమొదటి విషయం, ప్రతిరోజు 5 లీటర్ల నీరు కంపల్సరీ త్రాగటానికి ప్రయత్నం చేయండి. అసలు నీళ్లు బాగా తాగే వారికి ఎండ వెన్నెల్లా హాయిగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. బయట ఎంత ఉన్నా ఇప్పుడు చెట్లకి ఎండ తగలట్లేదా? మరి ఎండ ఎంత ఎండ తగిలినా చెట్లు ఎందుకు హాయిగా ఉంటున్నాయి? లోపల నీరుంది, నీరు ఆవిరవుతున్నది, ఎండ వేడిని తట్టుకుంటున్నది. మన శరీరం ఎందుకు తట్టుకోదు ఆలోచించండి. చెట్లు నీడ మనకు అంత హాయిని ఇస్తున్నది కదా, మరి చెట్టు ఎంత ఎండలో ఉన్నా ఎలా తట్టుకోగలుగుతుందంటే మెకానిజం వాటర్. అక్కడ నీరు లేని మొక్క ఆ ఎండ కిరణాలకు మాడిపోతుంది, ఆకులు రాలిపోతాయి దెబ్బకి. సేమ్ అంతే మన బాడీ కూడా అంతే. కాబట్టి నీరు ఫస్ట్గా త్రాగాలని ఇంపార్టెన్స్ పెట్టుకోండి. ప్రతిరోజు 4 లీటర్లు 5 లీటర్లు క్రమం తప్పకుండా త్రాగండి. వేసవికాలం 5 లీటర్లు బాగా తాగితే మంచిది. ఇక 2వది, వెన్నెల్లాగా హాయిగా ఎండ ఉండాలంటే రోజులో ఉడికిన ఆహారాన్ని ఒక్కసారికే పరిమితం చేయండి. ఒక్క ట్రిప్పే ఉడికిన ఆహారం మధ్యాహ్న పూట. మీరు వేసవికాలం ఏమి ఎంజాయ్ చేయదలిచారో వెరైటీలు, ఇంట్లో పిల్ల పాపలతో కలిసి రకరకాలుగా వండుకు తినాలనుకుంటున్నారో లేకపోతే బయట నుంచి తెప్పించు తినాలనుకుంటున్నారో, మీకు ఇష్టమైన ఉడికినవన్నీ ఒక్క ట్రిప్కే పరిమితం చేయండి. 4 సార్లు వేసవికాలంలో తినకండి. అస్తమానం అన్ని సార్లు తింటుంటే ఇక నీళ్లు తాగటానికి ఖాళీ ఉండదు. కాబట్టి వేసవికాలంలో 3 సార్లు మాత్రమే ఆహారం తినాలని ఒక నియమం పెట్టుకుంటే మంచిది. 3 సార్లు ఆహారాల్లో ఒక్కసారే మధ్యాహ్నం ఉడికింది. ఆ ఉడికిన ఆహారాలతో మామిడి పళ్ళు కానీ ఇతర పళ్ళు కానీ పుచ్చకాయ ఏమీ తినకండి. ఇక సాధ్యమైనంత వరకు 2 ఆహారాలు 2 సార్లు ఉదయం సాయంకాలం న్యాచురల్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అసలు ఎంత హాయిగా మీ బాడీ ఉంటుందనేది టెక్నిక్ ప్రకారం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రకృతి ఇచ్చిన ఆహారాలన్నీ 75% వాటర్తోనే ఉంటాయి. కూరగాయలంతే, పండ్లంతే, చూసులైనంతే. అంచేత న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటే సహజంగా లవణాలు విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని వేసవికాలం తీసుకునే ఆహారాలన్నీ ఎలా ఉండాలంటే లవణాలు విటమిన్స్ బాగా ఎక్కువ ఉండాలి, నీటి శాతం ఎక్కువ ఉండాలి. ప్రకృతి ఇచ్చిన ఆహారాలన్నీ ఈ రెండింటిని పుష్కలంగా అందిస్తూ ఉంటుంది. దాహం వెయ్యిన ఆహారమై ఉండాలి వేసవికాలం. గుర్తుంటుందా? దాహం వెయ్యిన ఆహారం. మీరు వండారు, ఉప్పు నూనె వేసారంటే దాహం వేసేటట్టు చేస్తుంది. ఎక్కువ దాహం వేస్తే తాగటానికి పొట్ట పట్టదు. అందుకని దాహాన్ని తగ్గించే ఆహారాలు తీసుకోవాలి. దాహాన్ని తగ్గించే ఆహారాలు ప్రకృతి ఇచ్చిన ఆహారాలు. సహజమైన విటమిన్స్ లవణాలు ఇచ్చే ఆహారం ప్రకృతి సిద్ధమైన ఆహారాలు. అట్లాగే నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాలు ప్రకృతి సిద్ధమైన ఆహారాలు. అంచేత ఈ న్యాచురల్ ఫుడ్ని మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే మీకు చాలా మంచిదన్నమాట. మరి ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే, మీరు ఏదైనా కానీ వేసవికాలంలో ఉదయం పూట మొలకలు రావట్లేదు అనుకోండి, వేసవికాలం నట్స్ నానబెట్టుకు తినండి. చాలా బలం, ఎనర్జీ ఎక్కువ కావాలి సమ్మర్కి. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతీరుడు పప్పు ఇలాంటి ఖర్చు తక్కువలో దొరికే గింజలు 3.
పేదవారు, డబ్బులు ఎక్కువ లేవనుకున్న వారు ఇలాంటివి తీసుకోండి. ఇవి నానపెట్టుకోవాలి. ఉదయం తినాలి కాబట్టి నైట్ నానపెట్టుకోండి. అనేసి మూడు రకాలు. డబ్బులకు ఇబ్బంది లేని వారైతే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, ఈ నాలుగు రకాల పప్పులు కాస్ట్లీ, టేస్ట్ బాగుంటాయి. ఇవి నైట్ ఒక్కొక్కటి 15-20 గ్రాముల చొప్పున తీసుకోండి. నైట్ నానబెడితే ఉదయానికి నానుతాయి ఈ పప్పులు. ఉదయం పూట ఇలాంటి పప్పులు తిని కాస్త ఖర్జూర పండ్లు, ఖర్జూరం ఎండు ఖర్జూరాలు పెట్టుకు తినేసి ఏదైనా పండు తినేసేయండి. మామిడి పళ్ళ సీజన్, ఇవి తినేసి ఏదైనా ఒక మామిడి పండు తినేసేయండి, లేకపోతే 2 మామిడి పళ్ళు తినండి ఉదయం పూట. మొలకలు ఎత్తిన విత్తనాలు ఉన్నవారు మొలకలు తిని పండు తినొచ్చు కావాలండి. ఇక వీటితో పాటు మీకు వేసవికాలంలో సాయంకాల పూట ఆహార విషయానికి వస్తే కంపల్సరీ 5-5.5 గంటలకి ఒక గ్లాస్ చెరుకు రసం కానీ కొబ్బరి నీళ్ళు కానీ త్రాగటానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఇబ్బంది లేని వారైతే ఉదయం వెజిటబుల్ జ్యూస్ లాంటివి కూడా తాగొచ్చు. 1 గంట ముందు బ్రేక్ఫాస్ట్ నట్స్, ఫ్రూట్స్ తినడానికి 1/4 గంట ముందైనా జ్యూస్ తాగండి. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఈ జ్యూసుల్లో. సాయంకాలం చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు సమ్మర్ స్పెషల్ అనమాట అట్లాంటిది. అలాంటివి తీసుకుని 6:30 కల్లా మామిడి పళ్ళు ఉంటాయి కాబట్టి 1-2 మామిడి పళ్ళు తినండి. కడుపు నిండా పుచ్చకాయ మొక్కలు నింపేసేయండి, కర్బూజా మొక్కలు నింపేసేయండి, ఫ్రూట్స్తో నింపండి. వేసవకాలం జాంకాయలు ఇట్లాంటివి బాగోవండి. బొప్పాయి కూడా అంత బాగోదు, కానీ కర్బూజా పుచ్చకాయ బాగుంటుంది. అరటి పళ్ళు కూడా ఊరికే వడిలిపోతాయి, అందుకని మామిడి పళ్ళే స్పెషల్, పనసతోనలు స్పెషల్. అందుకని అటు పనసతోనలు దొరికినప్పుడు కొన్ని మామిడి పళ్ళు కొన్ని తినేసేసి కడుపు నింపలేము, బరువు తగ్గాలి, 2 మామిడి పళ్ళు తినేసి పుచ్చకాయ మొక్కలు, కర్బూజా మొక్కలతో కడుపు నింపేసేయండి. లేదు మాకు బరువు సమస్య లేదంటారా, మామిడి పళ్ళే 2-3 తినేసేయండి కడుపు నిండా. డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ పెట్టుకోండి సమ్మర్లో. ఎందుకంటే మార్నింగ్ న్యాచురల్ ఫుడ్, ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ ఇట్లాంటివి తిన్నారంటే వేసవికాలం అసలు మీకు దాహం అయిదు, మరి నీరసం రాదు, లవణాలు తగ్గవు, నీరు పుష్కలంగా ఉంటుంది, ఉప్పు నూనెలు వాడకం లేకుండా న్యాచురల్ ఫుడ్స్ తిన్నట్లు అవుతుంది. సమ్మర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి పోరాడుకోవడానికి బాడీ ఇమ్యూనిటీ బాగా పెరుగుంటుంది. పైగా అప్పుడు వైరస్ వ్యాప్తి అనేది బాగా ఎక్కువ ఉండి ఇంకా జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి వైరస్ వ్యాప్తి నుంచి బాడీ రక్షించబడాలి అంటే న్యాచురల్గా ఇమ్యూనిటీని పెంచేవన్నీ మీరు అందించాలి. ఇలాంటి న్యాచురల్ నట్స్, ఫ్రూట్స్ అనేవి ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తాయి అన్నమాట, మీకు ఎక్కువ మేలు చేస్తూ ఉంటాయి ఇలాంటివి. కాబట్టి ఇలాంటి ఆహారాలు 2 పూట్ల తీసుకోండి. మీరు ఈవినింగ్ బయటికి వెళ్ళి సండే ఎప్పుడన్నా సాటర్డే సాయంకాలం ఓన్లీ మ్యాంగోసు, పుచ్చకాయ, కర్బూజ ఇట్లాంటి తినేసేసేయండి. న్యాచురల్ ఫుడ్స్ మీద ఉండండి. ఒక్క ట్రిప్ ఉడికిన ఆహారానికి లిమిట్ చేయండి. 2 ట్రిప్పులు న్యాచురల్ ఫుడ్స్ ఇలా పెట్టుకుంటే ఈ సమ్మర్ వెన్నెల్లా మీకు హాయిగా సాగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.